గతంలో ఉన్న ఇళ్ల పట్టాలనే ప్రభుత్వం లాగేసుకుని తిరిగి కొత్తగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న విషయం మరోసారి బట్టబయలైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దేవగిరి గ్రామంలో జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా వసుంధరతో కలిసి ఆయన పర్యటించారు. ఇటీవల దేవగిరి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేఅవుట్ వద్ద వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన స్థానిక బీజేపీ నాయకులు హిరోజీరావు అంజీలను పరామర్శించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్ తో చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగి ఉంటే నిరూపించమని, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తూ శ్రీకాళహస్తి బస్టాండ్ వద్ద నిరూపించడానికి ఎదురుచూస్తూ సిద్ధంగా ఉంటామని సవాల్ విసిరారు. మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరొస్తారో రావాలని కోరారు. బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తే దాడులు చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నయా రాజకీయానికి నిదర్శనమన్నారు. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంకాల్ రెడ్డి, ఫయాజ్ బాషా, కొనకొండ్ల రాజేష్, సత్యనారాయణ రెడ్డి, రామాంజనేయులు, సూర్యప్రకాష్ రెడ్డి, అశోక్ రెడ్డి, అంబాజీరావు, శ్రీనివాసులు, హరిశంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము. గతంలో కాలనీలు కట్టించారు, మేము ఊర్లు కట్టిస్తామని చెప్పి ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్పారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో అనేక గ్రామాల్లో గతంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలే, వాళ్ళ ఇళ్ల పట్టాలు లాగేసుకొని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గం అసెంబ్లీ పరిధిలో ఈరోజు ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన సంబంధించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. సంఘటన పూర్వపరాలన్నీ కూడా విచారించడం జరిగింది. తహసీల్దార్ గారు వచ్చారు, స్థానిక పోలీసు అధికారులు వచ్చారు, గ్రామస్తులందరూ కూడా అక్కడ రావడం జరిగింది. మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న ఇళ్ల పట్టాలను లాగేసుకొని కొత్త ఇళ్ల పట్టాల పేరు మీద ఇస్తుందనేటువంటిది ఏదైతే మేము ఆరోపిస్తున్నామో ఇది వాస్తవం. ఈరోజు మేము క్షేత్రస్థాయిలో వాటిని గుర్తించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకొని, గతంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు తీసుకొని వాటిని ఈరోజు కొత్తగా ఇళ్ల పట్టాలు మేమేదో ఇస్తున్నట్లు పెద్ద పెద్ద ప్రచారాలు, అట్టహాసమైనటువంటి ప్రకటనలు, ఊగుతుంపుడు ప్రకటనలతోటి కాలయాపం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం చెబుతుంది 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము. 9,000 కోట్ల రూపాయలు